ఇంటిమేషన్ లేకుండా అలా ఎలా తీస్తాడు జాబ్లోంచి? అడిగితే వంద కారణాలు చెప్తున్నాడు. అయినా నాకు నెలకి 100,000 రూపాయలు జీతం, ఏడు కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో జాబ్ వస్తే నాకున్న ఎక్స్పీరియన్స్ కి ఎక్కడో చోట వస్తుంది. ఈడు ఒక్కడిదైనా కంపెనీ, హైదరాబాద్ లో ఎన్ని కంపెనీలు లేవు. చెత్త నా కొడుకు. సుందరి, ఇదంతా నువ్వేం ఆలోచించుకో. ఏదో జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్లో అలా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, సరేనా? చిరాగ్గా ఉంది, నేను కాసేపు ఆగొస్తాను. శారీలో ఎంత సెక్సీగా ఉన్నావు బేబీ. ఐ యామ్ సో సారీ, నేను నా వైఫ్ అనుకున్నాను. సో సారీ. సుందరి, ఏం సుందరి? బాక్స్ ఇచ్చి వెళ్దామని. భలే మిస్ అయిందే. అమ్మా, నేను జ్యోతిష్యాలయంకి వచ్చానమ్మా. చెప్పానుగా, ఆయనకు పెళ్ళైన దగ్గర నుంచి అసలు ఒంట్లో బాగోట్లేదని, జాతకం కలవకపోతేనే ఇలా జరుగుతుందని చెప్పారు. ఈయన చెప్పినవన్నీ జరుగుతాయంట, అందుకే ఇక్కడికి వచ్చాను. సరే అమ్మా, ఆయన కలిశాక మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పమ్మా. మా ఆయన ఉద్యోగం పోయింది, నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే పోయింది, నా జాతకం వల్లే రోడ్ మీదకొచ్చానంటున్నారు, అందుకే వచ్చాను. ఏది ఆ జాతకం ఇలా ఇవ్వు. నీ భర్త నీకు తెలియక చెప్పినా తెలియాల్సిందే చెప్పాడు. నీ జాతకంలో మాంగళ్య దోషం ఉంది. అంటే పోయిన జన్మలో మీ అమ్మో నాన్నో లేక నువ్వో మాంగళ్యం దొంగతనం చేసుండాలి, లేదంటే అన్యోన్యంగా జీవిస్తున్న ఒక జంటను విడదీసుండాలి. ఈ రెండు తప్పులు జరుగుంటేనే ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. దానికి ఏం చేయాలండి? గత జన్మలో మీరు చేసిన తప్పుకు శిక్షగా ఈ జన్మలో మిమ్మల్ని మీరు శిక్షించుకునే విధంగా ఓ పెద్ద తప్పు చేస్తే గాని నీ జాతకం మారదు. హలో నాన్నా. సుందరి చెప్పమ్మా. నాన్నా, నాకు కొంత డబ్బు కావాలి. ఎంత అని అడిగే పరిస్థితిలో కూడా నేను లేనమ్మా. నువ్వు కూడా చెప్పకు, ఉంటానమ్మా. అదే 2017 మోడల్, సింగిల్ హ్యాండ్ యూస్. కొత్తది 10.2 లాక్స్ ఉంది. కనీసం 5 లాక్స్ అయినా రాకపోతే ఎలా రా? పైగా చిన్న రిపేర్ కూడా లేదు. సర్లే, ఏదో ఒకటి చేసి మంచి రేట్ వచ్చేలా చూడరా. ఓకేనా? ఉంటా, బాయ్. ఒక్క నిమిషం, కారు కూడా అమ్ముతున్నారా? నీ దగ్గర డబ్బులున్నాయా? లేవు. మరి నా దగ్గర కూడా లేవు. అమ్మకపోతే ఎలా? అయినా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ కష్టాలు తప్పవుతుందరే. భరించాలి. అది భరించలేని రోజు నేను బతకను.